నిర్మల్ జిల్లా మూతోల్ మండల కేంద్రంలో ఉన్న బోస్లే గోపాలరావు పటేల్ నేత్ర వైద్య కేంద్రంలో 22వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈ కేంద్రం ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క ద్వితీయ శ్రేణి కేంద్రంలో మొట్టమొదటిది. 22 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రజలకు నేత్ర వైద్యం అందించాలని స్థాపించడం జరిగిందన్నారు. స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు 415,650 మంది రోగులకు పరీక్ష చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం నుండి కంటికి సంబంధించిన స్పెషాలిటీ విభాగమైన కార్నియాకు సంబంధించిన వైద్యులు కూడా అందుబాటులో ఉంటున్నారన్నారు. అదేవిధంగా ఉత్తమ అవార్డు దత్తాత్రేయ నారాయణరావు పటేల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సావిత్రి శర్మ, డాక్టర్ సోమశీల, డినోనార్ నారాయణరావు పటేల్, డాక్టర్ కాశీనాథ్, సురేష్, డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటర్ డి సందీప్ రావు మరియు సిబ్బంది, అక్షర పాఠశాల విద్యార్థినులు సంస్కృత కార్యక్రమాలు, నృత్యాలు చేశారు. 269,962 మంది పరీక్ష చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న స్టాఫ్ ను, ఎల్వి ప్రసాద్ సిబ్బందిని, జిఎం రావు గారిని తప్పకుండా ఇదే మాదిరిగా మీరు ఈ ఆసుపత్రిని దినదినంగా అభివృద్ధి చెందాలని కోరుతూ, మా వంతు మా కుటుంబం వంతు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తామని, మరి అంతేకాకుండా మీకు ఏదైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తూ, గ్యాస్ మీద ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలు కూడా ఒక మంచి కార్యక్రమానికి అందిస్తారని నేను కోరుతూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నా. సార్ ఇటు చూడండి, ఇటు చూడండి సార్, ఇటు చూడండి, ఇటు చూడండి. మరి తర్వాత నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ 22 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా 22 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రజలకు నేత్ర వైద్యం అందించడానికి స్థాపించడం జరిగింది. ఈ కేంద్రం యొక్క సామర్థ్యం 500,000 పాపులేషన్ ని చుట్టుపక్కల గ్రీటబుల్లో ఏదైతే ఉన్నాయో డిసీజెస్ అవి మనం ఇక్కడ మనం ట్రీట్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మనం దాదాపు ఇక్కడ సెకండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తామండి. సో ఈ సెంటర్ మీటర్స్ గోపాలరావు పట్నం ఐ సెంటర్ ఆల్మోస్ట్ ఈ 20 ఇయర్స్ లో మనం 4 లక్షల పేషెంట్స్ కన్నా ఎక్కువ పేషెంట్స్ చూసాము. ఒక 50,000 కన్నా ఎక్కువ సర్జరీ చేశాము. దాంట్లో 50,000 సర్జరీ కేసెస్ లో 54% అంటే 50% కన్నా ఎక్కువే, సగం కన్నా ఎక్కువే నాన్ పెయింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ చేశాం. ఈ సెంటర్ లో ఇంతవరకు రొటీన్ గా ఆపరేషన్స్ అయినా చేస్తున్నారు. దాదాపు ఈ ఒక సంవత్సరంలో మనం ఒక 20 కార్నియా ట్రాన్స్ప్లాంట్ అంటే నలుగుడ్డు మార్చి ఆపరేషన్స్ వేరే వేరే టెక్నిక్ లో చేశామన్నమాట. పేషెంట్ అందరు సక్సెస్ గానే ఉన్నారు. ఇది చాలా ఒక గొప్ప సంగతి, ఎందుకంటే ఇట్లాంటి ఆపరేషన్ మన చిన్న సెంటర్ లో కుదరదు చేయడానికి, ఎట్లా చేస్తామని ఇంతకుముందు అనుకునే వాళ్ళం. కానీ డాక్టర్స్ అక్కడి నుంచి పెద్ద సిటీ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ సెంటర్ ని చాలా